వాటి రివ్యూ అంటే యావరేజ్ అంతకంటే ఎక్కువ చెప్పలేము. సినిమా ఇట్లా మారాలి డెఫినెట్గా. సినిమా ఎలా ఉంది? సినిమా యావరేజ్ అండి. సినిమా ఇట్లా మారాలి డెఫినెట్. తీసుకున్నాడు, తీసుకొని దానికి అనవసరమైన కామెడీ యాడ్ చేసి డ్యాన్స్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సినిమా. నేనొక్కడే సినిమా థీమ్ తీసుకొని అనవసరమైన కామెడీ పెట్టి అనవసరం డ్యాన్స్ పెట్టినట్లు అట్లా ఉంది సినిమా. వేస్తున్నా చెప్తా సినిమా. నీకు రొటీన్ స్టోరీ ఇవే స్టోరీ, నీకు తీసిన స్టోరీలే తీస్తావు. ఇక నువ్వు సినిమాలు తీయకపోయా వద్దు. శ్రీనివేట్ల గారు ప్లీజ్ మీరు సినిమాలు తీయకండి. థ్యాంక్ యూ. నా కొడకల్లారా వాడి అభిమాని వీడి అభిమాని అయ్యల కొడుకుల పేర్లు చెప్పుకొని వచ్చి డ్యాన్సులు చేసడం కాదు. రవితేజకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు. నేను ఇంత సినిమాకి నేషనల్ అవార్డు తీసుకుంటాడా? నేషనల్ అవార్డు అటల్ బాబు సినిమా అయినా కానీ నేషనల్ అవార్డు తీసుకుంటా రవితేజ? అది రవితేజ పోయి తెలుసుకుంటా. అంటే సినిమా ఎలా తీయొద్దు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను. రివ్యూస్ ఇచ్చే ప్రతిసారి అందరు కింద రాస్తూ ఉంటారన్నమాట, మీరు సినిమా తీస్తే మీకు తెలుస్తుంది సినిమా చాలా కష్టపడి తీస్తారు, మీరు అట్లా రివ్యూ ఇట్లా ఇవ్వద్దు ఇది అది అని చెప్పేసి రాస్తుంటారు. మేము 100% చెప్తున్నాం, ఇంతకన్నా మంచి సినిమా చాలామంది తీయొచ్చు. చూసేవాళ్ళు చాలా బెటర్ సినిమాలు తీస్తారు. అంత మంచి డైరెక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో మాకైతే తెలియట్లేదు. థియేటర్లోనే ఉండే చెప్దామని కూడా అనిపించింది. బట్ సినిమా త్రీ అవర్స్ ఎలా తీశాడు అంటే, ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్స్ ఎవరన్నా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు సినిమా ఎలా తీయొద్దు అని చెప్పి చూపించడానికి సినిమా తీసినట్టు ఉంది. ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో యాక్చువల్లీ 3 రేటింగ్ ఇవ్వచ్చు, దాట్స్ ఇట్. స్టోరీ ఇట్స్ రివెంజ్ స్టోరీ, బట్ ఇంకా బెటర్గా తీయచ్చేమో అనిపించింది. సో లొకేషన్స్ అండ్ ఆల్ అంతవరకు బాగుంది, కానీ యాక్షన్ అంతేం అనిపించలేదు. నాట్ ఎ కమ్బ్యాక్, బట్ షీస్ డ్యామ్ బ్యూటిఫుల్. అండ్ లయా గారు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆమెని చూడటం ఫీలింగ్ హ్యాపీ. బట్ ఓవరాల్గా అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏమి లేదు. సో అంత కన్ఫ్యూజింగ్గా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎందుకు జరుగుతుందో ఏమవుతుందో కూడా ఏం అర్థం అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి ఇది కూడా కన్ఫ్యూజింగ్గా, సో ఒక ఫుల్ స్టాప్ అన్నట్టు లేదన్నమాట. అంత చెప్పుకోవటానికి అన్నట్టు ఏం లేదు. ఏదో సాంగ్స్ ఉండాలి ఉన్నాయి అని ఉన్నట్టుంది, కానీ అంతగా అయితే ఏం లేదు. కానీ ఆ కెమెరాలో ఉన్న సీన్లో ఒక హీరో పెట్టినప్పుడు ఆ హీరో ఎనర్జీ ఉండాలి కదా, ఆ హీరోయిజం పర్ఫార్మెన్స్ ఉండాలి కదా, ఆ పెర్ఫార్మెన్స్కి స్టోరీ నడవాలి కదా, స్క్రీన్ ప్లే ఉండాలి కదా, డైరెక్షన్ చేయాలి కదా. అది చేయటం శ్రీనివైట్ల కొంచెం మిస్ చేసి ఎక్కడో మిస్ చేశాడు నాకు అనిపించింది. శ్రీనివైట్ల అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలే, కానీ ఇంతకుముందు ఏం చేసేవాడంటే శ్రీనివైట్ల ఒక చిన్న థింగ్ తీసుకునేవాడు, ఒక చిన్న స్టోరీ తీసుకొని దాని మీద ఎంటర్టైన్మెంట్ నడిపాడు. కానీ ఈ ప్లేస్లో రవితేజ ఒక ఎనర్జెటిక్ హీరో, కొంతకాలంగా మంచి హీరోయిజం ఉన్న సినిమాలు చేసి కొంత ఫ్లాప్లో ఉన్నాడు, అయినా కానీ రవితేజ అనేవాడు హీరోనే మాకు కావచ్చు ఆడియన్స్ కావచ్చు. అట్లాంటి వాడిని పెట్టుకొని ఒక రెవెంజ్ స్టోరీని తీసుకొని రెవెంజ్ స్టోరీస్తో స్టార్ట్ చేశాడు. ఆ రెవెంజ్ ఎలా తీసుకోవాలి దాని మీద గ్రిప్, దాని మీద ఉండాలి కానీ స్టోరీ మొత్తం కామెడీ పెట్టాడు. ఆ అమర్ అక్బర్ ఆంటోనీ అనే 3 క్యారెక్టర్ల మీద పెట్టినంత దృష్టి స్టోరీని ఎలా నడపాలి, విలన్స్ని ఎలా చంపాలి, అమెరికాలో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ గవర్నమెంట్ ఇష్యూస్ అన్నీ చాలా సిల్లీగా చేశాడు. దీంట్లో అమెరికా గవర్నమెంట్ అంత ఈజీగా ఉండదు ఇక్కడ చేసే సినిమా. వాటిని కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యి ఒక హీరోయిజం చూపిస్తే చాలా బాగుండేది అనిపించింది. రవితేజ అని మార్చేసి అమర్ అక్బర్ ఆంటోనీ మీద దృష్టి పెట్టాడు.